తెలంగాణ రైతులు ఆగమవుతున్నారు. ఓవైపు రుణమాఫీ జరగలేదు, ఇంకో దిక్కు రైతు భరోసాకు దిక్కు లేదు. దీంతో పంట పెట్టుబడికి పైసలేక, సేద్యంపై స్పష్టత లేక రైతులు గోసపడుతున్నారు. జూన్ మొదటి వారంలో పడాల్సిన రైతు భరోసా ఊసెత్తడం లేదు సర్కార్. రుణమాఫీ బిల్డప్ ప్రకటనలకే పరిమితమైంది. దీంతో కాలం షురూ అయ్యి 2 నెలలు గడిచినా రైతు భరోసా లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కాలం గడిచిపోతున్నా సోయిలేని సర్కారు తీరుతో ఆవేదన చెందుతున్నారు. అటు బోగస్ రుణమాఫీతో అన్నదాతల ఇక్కట్లు చెప్పనలవి కాదు. రుణమాఫీ వ్యవహారం అనేక సమస్యలతో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. బ్యాంకులు, అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గర రైతుల పడిగాపులు పడినా పట్టించుకున్న నాథుడే లేరు. ఇక బ్యాంకు సిబ్బంది రైతులను గోసపుచ్చుకుంటున్నారు. సర్వర్లు పనిచేయడం లేదని సాకులతో దాటవేత వేస్తున్నారు. రుణమాఫీ అర్హులున్న జాబితాలో పేర్లు లేదని వెళ్లగొడుతున్నారు. అటు లిస్టులో పేరు రాని రైతుల విషయంలో రేవంత్ సర్కార్ స్పష్టతనివ్వడం లేదు. దీంతో తమకు రుణమాఫీ జరిగిందా లేదా అన్నది తెలియక రైతులు తలపట్టుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ చూసే ముందు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుణమాఫీ జరగలేదు, రైతు భరోసాకు దిక్కు లేదు, గందరగోళ పరిస్థితులపై అన్నదాత కన్నీర్రా. రేవంత్ పాలనలో ఆగమవుతున్న రైతన్న, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్. సముద్రం పాలవుతున్న వందలాది టీఎంసీల నీళ్లు, రాష్ట్రంలో నీటిపారుదల రంగం విఫలమైందన్న జగదీష్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా విజృంభిస్తున్న విష జ్వరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక రోగుల అవస్థలు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 14 గేట్లు ఎత్తి నీళ్లు విడుదల చేస్తున్న అధికారులు. తెలంగాణ రైతులు ఆగమవుతున్నారు. ఓవైపు రుణమాఫీ జరగలేదు, ఇంకో దిక్కు రైతు భరోసాకు దిక్కు లేదు. దీంతో పంట పెట్టుబడికి పైసలేక, సేద్యంపై స్పష్టత లేక రైతులు గోసపడుతున్నారు. జూన్ మొదటి వారంలో పడాల్సిన రైతు భరోసా ఊసెత్తడం లేదు సర్కార్. రుణమాఫీ బిల్డప్ ప్రకటనలకే పరిమితమైంది. దీంతో కాలం షురూ అయ్యి 2 నెలలు గడిచినా రైతు భరోసా లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కాలం గడిచిపోతున్నా సోయిలేని సర్కారు తీరుతో ఆవేదన చెందుతున్నారు. అటు బోగస్ రుణమాఫీతో అన్నదాతల ఇక్కట్లు చెప్పనలవి కాదు. రుణమాఫీ వ్యవహారం అనేక సమస్యలతో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. బ్యాంకులు, అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గర రైతుల పడిగాపులు పడినా పట్టించుకున్న నాథుడే లేరు. ఇక బ్యాంకు సిబ్బంది రైతులను గోసపుచ్చుకుంటున్నారు. సర్వర్లు పనిచేయడం లేదని సాకులతో దాటవేత వేస్తున్నారు. రుణమాఫీ అర్హతలున్న జాబితాలో పేర్లు లేవని వెళ్లగొడుతున్నారు. అటు లిస్టులో పేరు రాని రైతుల విషయంలో రేవంత్ సర్కార్ స్పష్టతనివ్వడం లేదు. దీంతో తమకు రుణమాఫీ జరిగిందా లేదా అన్నది తెలియక రైతులు తలపట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు భరోసా పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఎగ్గొట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు తెలంగాణ వ్యవసాయము, సాగునీళ్లు, రైతాంగ విధులు, సంక్షోభంలోంచి వ్యవసాయాన్ని గట్టెక్కించి ఇది ఆత్మాభిమానంతోన గౌరవప్రదంగా చేపట్టి ముందుకు సాగవలసినటువంటి వృత్తి అని చెప్పి నిరూపించడానికి అది ఆచరణలో కేసీఆర్ సర్కార్ చేసి చూపించింది. ఈ రంగాన్ని బలోపేతం చేద్దామని చెప్పి ఎంతో మదనపడి
తన మేధస్సును కరిగించి కేసీఆర్ సర్కారు చేసినటువంటి పని తెలంగాణ వ్యవసాయాన్ని గట్టెక్కియడం, ఒక మెట్టెక్కియడం. అందులో భాగంగానే రుణమాఫీని ప్రభుత్వం మొదటి విడతలో, రెండవ విడతలో అమలు చేసింది. అలా మొదటి విడతలో అమలు చేసినప్పుడు సుమారు 39 లక్షల మందికి, ఎందుకంటే మొదటిసారి 1 లక్షలోపు రుణమే మనం మాఫీ చేసినాం, 39 లక్షల మంది రైతులకు రుణమాఫీ బెనిఫిట్ జరిగింది. ఆ తదుపరి రెండవసారి చేసేటువంటి క్రమంలో సుమారు 6,000 కోట్లు మాత్రమే, 19,000 కోట్లకు మాత్రం 6,000 కోట్లు మాత్రమే మిగిలి ఉండే, 13,000 పైచిలుకు కోట్లు ఎన్నికల కంటే ముందు పూర్తి చేసినాం మేము రెండవ దఫా రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తహతహలాడుతూ రాష్ట్రంలో అభూతకల్పనలను కల్పిస్తూ, ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్తూ, అనేక రకాలుగా ప్రజల్ని నమ్మబలికి తెలంగాణ రైతాంగాన్ని ఆ రోజు ఎన్నికల కోసం, ఓట్ల కోసం వాళ్ళు చెప్పినటువంటి హోల్సేల్ అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ మొత్తం పార్టీ యంత్రాంగం కావచ్చు, ఆఖరికి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కావచ్చు, 2 లక్షల రుణమాఫీని డిసెంబర్ తొమ్మిది నాడే మేము చేసి తీరుతామని చెప్పి ప్రగల్భాలు పలికిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. మరి మీరు చెప్పిన లెక్క ప్రకారంగా ముందు 40,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు, 100,000కే పూనుకొని అది కూడా సంఖ్యాపరంగా 11,20,000 మందికే. మొదటి విడత ఈ సర్కారు డిసెంబర్ అని చెప్పి మార్చికి తీసుకొని పోయి, మార్చ్ అని చెప్పి 15 ఆగస్టులో చేస్తామని చెప్పి జూలైలో మొదలుపెట్టి 11,20,000 మందికి చేసినటువంటిది 6,000 పైచిల్ కోట్లు మాత్రమే. 11 లక్షలు మొదటిసారి, రెండవసారి చేసింది ఎంత? 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో చేసింది ఎంత? 5 లక్షల పైచిలుకు. అంటే మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు? మరి ఈ రైతుల సంఖ్య ఎంత ఎడిపోయింది? రైతులు మాయమైపోయినరా మీ లెక్కన? లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తారా? ఇచ్చినామని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు, కానీ అసలు రుణమాఫీపై, రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు మొదటి నుంచి ఇప్పటిదాకా? మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్లు? మరి జూన్ జూలైలో యథావిధిగా కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బందే ఒక సీజన్కు 7,600 కోట్లు కదా, రైతు బంధు ఎగ్గొడతీరి? రైతు బంధు ఎగ్గొడతీరి? నిస్సిగ్గుగా ఎగ్గొడతీరి? ఇంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసం చేసిన సర్కారు భారతదేశంలో ఇప్పటిదాకా లేదు. రైతులు బాగుండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో మేము పనిచేసినాం, కేసీఆర్ సర్కారు పనిచేసింది. ఈ రకంగా ఇట్లా గీతలు గీసి పాయలు పాయలుగా రైతుల్ని విడగొట్టి కొందరికే లబ్ధి చేసి అందరికీ చేసినట్లు డాంబిక ప్రచారం మేము చేయలే. అలా మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి, మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి, అదే పట్టాదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది కనుక ఉంటే, మీకు కనుక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా 100,000 కానీ 150,000 కానీ రెండు కేటగిరీలల్లా, ఎందుకంటే 2 లక్షలది వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు, రూపాయలకు తోడు అమెరికా డాలర్లు తీసుకొచ్చేస్తారేమో సూతం, మీవి కనుక మాఫీ కాకపోతే, మాఫీ లిస్టులో మీది రాకపోతే, మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు, ఏ బ్యాంకు, ఏ ఊరు, సర్వే నెంబరు, పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి, పెట్టడంతో పాటు మీ రిమార్క్స్ రాయండి అక్కడ. రాలేదా? ఎందుకు రాలేదు? వాళ్ళు ఏమన్నారు? ఈ వివరాలు తెలపండి. ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం, చర్చకు పెడతాం, యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం.